సూర్యని కాలరీస్ చైర్మన్ శ్రీధర్ పై కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్మిస్ కార్మికుడు కోర్టును ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని కొత్తగూడెం కోర్టు పోలీసులను ఆదేశించింది. సింగరేణిలో నిధుల మళ్లింపు, అధికార దుర్వినియోగంపై డిస్మిస్ కార్మికుడు సంపత్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. పలు ఆధారాలను కోర్టులు సమర్పించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులకు సూచించింది. 409, 420, 468 తదితర సెక్షన్ల కింద సి అండ్ ఎండి సహా మరో ఇద్దరు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రభుత్వ రంగ సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను అరెస్ట్ చేసి విచారించాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. సింగరేణిలో చైర్మన్ గారు ఎన్ శ్రీధర్ గారు 2016 జనవరి నుంచి బంగ్లో పేరు మీద, గెస్ట్ హౌస్ పేరు మీద లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఈ విషయాన్ని నాకు నేను ఆర్టీఐలో ఆగస్టు 11వ తారీఖున నేను ఆర్టీఐలో అడగటం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి డినై చేయడం జరిగింది. అప్పటికి నేను ఆర్టీఐలో పెట్టగానే జూలై నుంచి అమౌంట్స్ డ్రా చేయటం నిలిపివేసినాడు. ఆ తర్వాత నేను ఆర్టీఐలో అడిగాక దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలా అని చెప్పేసి 2017లో ఈ అమౌంట్స్ని మ్యాచప్ చేసుకోవడానికి ఏ డేట్స్లో 2016లో డ్రా చేసాడో ఆ డేట్స్లో రెమిట్ చేసినట్లు చూపెట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ సొమ్ముని ఒక్క నిమిషమైనా ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కిందకి వస్తుంది. ఇది ఒక్కసారి కాదు, జనవరి 2016 నుంచి జూలై 2017 వరకు 4 దఫాలుగా 2 లక్షలు ఒకసారి, 5 లక్షలు ఒకసారి, 3 లక్షలు ఒకసారి 104,000 రూపాయలు డ్రా చేయడం జరిగింది. దీనిపై నేను హైకోర్టుకి 955 ఆఫ్ 2019 అని రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆనరేబుల్ హైకోర్టు నాకు లోయర్ కోర్టుకు పోయి దీన్ని సంప్రదించమన్నది, లోయర్ కోర్టులో కేసు ఫైల్ చేయమన్నది. లోయర్ కోర్టులో నేను డిసెంబర్లో ఫైల్ చేయడం జరిగింది. లోయర్ కోర్టులో ఫైల్ చేసినాక మొన్నటి దినం 28 ఫిబ్రవరిన ఈ కోర్టుకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఆదేశాలు మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు 28/2/2020 94 ఆఫ్ 2020 అని అఫీషియల్ మేమో వన్ టౌన్ పిఎస్కి డైరెక్షన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నది. సెక్షన్స్ 409, 420, 468, 474 రెడ్ విత్ 120B ఐపీసీ అనే సెక్షన్ కింద బుక్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు 4th మార్చిన ఎఫ్ఐఆర్ నెంబర్ 44/2020గా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. ఇచ్చిన విషయమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు 95 లక్షల రూపాయలు వాళ్ళ పర్సనల్ అకౌంట్లో డ్రా చేసిన దాని మీద ఆర్టీఐ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఇదే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో 443 ఆఫ్ 2014 అక్టోబర్లో ఫైల్ చేసిన తర్వాత 409 సెక్షన్ కింద మళ్ళీ దాన్ని మార్చినాక వాళ్ళ ముగ్గురిని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఏ విధంగా అయితే కోర్టు యాక్షన్ తీసుకున్నదో ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నో ఆ సెక్షన్ ఈ బిల్లకు కూడా వర్తిస్తుంది. సేమ్ కేసు వాళ్ళది ఏదో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఏదన్నో ఇక్కడ కూడా మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ ఒక శ్రీధర్ మీదనే కాదు, శ్రీధర్ నెంబర్ 1A1 తెలంగాణ టీపీఏ ప్రేమ్ కుమార్ రిటైర్డ్ జిఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్ హైదరాబాద్, ఆయన పీరియడ్లో జరిగింది. ఇంకొక జిఎం ఫైనాన్స్ ఉన్నాడు, జి వెంకటరమణ, ఆయన ఈ అమౌంట్స్ని పాస్ ఆన్ చేసినాడు. ఓకే.